హలో మ్యామ్. హాయ్ మ్యామ్. సో మేడం, ఇప్పుడు కూడా మరి ఇంకొక ఎపిసోడ్ లో కూడా మంచి ఒక సెన్సిటివ్ టాపిక్ తో తీసుకొచ్చేసాను అన్నమాట. హ్యాబిట్స్ విషయంలోకి వచ్చేసరికి చాలా మంది మార్చుకోవాలనుకుంటారు, లైక్ స్మోకింగ్ కావచ్చు, లేదా డ్రింకింగ్ కావచ్చు, ఆడపిల్లలు అయితే సో అక్కడికి వెళ్ళడం కొంచెం బంద్ చేసుకుంటే మంచిది, ఇలా కొన్ని 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 హ్యాబిట్స్ మార్చుకోవాలనుకుంటారు బ్యాడ్ టు గుడ్ వరకు. సో అలాంటి మార్చే క్రమంలో కొన్ని కొన్నిసార్లు ఫాలో అవుతూ అవుతూనే మనం మిస్క్యారేజ్ చేసుకుంటూ ఉంటాం, మళ్ళీ బ్యాడ్ రొటీన్ లోకి వెళ్ళిపోతాం. సో అలాంటి వాళ్ళు గుడ్ హ్యాబిట్స్ లోకి వెళ్ళాలంటే ఎలాంటి టెక్నిక్స్ ఉంటాయి? ఎస్, మనం ఒక హ్యాబిట్ మనం అడాప్ట్ చేసుకోవాలి అంటే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఫస్ట్ మనం ఒక హ్యాబిట్ అంటే ఏంటి, అసలు మనం హ్యాబిట్ అది ఒక గుడ్ హ్యాబిటా మనం నేర్చుకోవాలి అనుకుంటే మనం ఏం చేస్తాం, ఫస్ట్ వింటాం కదా. సో ఎవరి నుంచైనా వింటాం, మన పేరెంట్స్ నుంచి కానీ, లేకపోతే యూట్యూబ్ వీడియోస్ గురించి కానీ, లేకపోతే పెద్దల దగ్గర నుంచి కానీ, గ్రాండ్ పేరెంట్స్ నుంచి కానీ, మనం ఒక హ్యాబిట్, ఆ హ్యాబిట్స్లో కూడా గుడ్ హ్యాబిట్స్ బ్యాడ్ హ్యాబిట్స్, సో గుడ్ హ్యాబిట్ గురించి మనం వింటాం కదా, దాన్ని హియరింగ్ అంటారు. సో మనం వింటున్నాము, విని ఏం చేస్తున్నాము, దాన్ని మనం లిజనింగ్, ద సెకండ్ స్టెప్ ఈజ్ లిజనింగ్, అంటే హియరింగ్ అండ్ లిజనింగ్. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాంగ్ ఉంటుంది, మనం హమ్ చేస్తూ ఉంటాం, వింటూ ఉంటాం, సో విల్ గెట్ హ్యాపీనెస్ కదా, చాలా హ్యాపీనెస్గా అనిపిస్తుంది ఆ హమ్ చేస్తూ ఉంటే. కానీ దాని మీనింగ్స్ మనం అన్ని సాంగ్స్ మీనింగ్స్ తెలుసా మనకి? తెలియదు. తెలియదు కానీ దాన్ని హమ్ చేస్తూ ఉంటాం, హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాం, యా చాలా పాజిటివ్ వైబ్స్ అనేవి వస్తూ ఉంటాయి కదా. సో మనం ఈ హ్యాబిట్స్ లోకి వచ్చినట్లయితే మనం విన్న తర్వాత దాన్ని లిజనింగ్ ప్రాసెస్ లోకి తీసుకురావాలి. అంటే మనం వింటాం అనేది ఈ రోజు వింటాం, ఈ రోజు మర్చిపోతాం, నాట్ లైక్ దట్. లిజనింగ్ అంటే అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నాము అంటే దట్ ఈస్ నథింగ్ బట్ లిజనింగ్. ఓకే, సో హియరింగ్ నుంచి లిజనింగ్ లోకి మనం రావాలి, స్టెప్ టూ లోకి మనం రావాలి. అండ్ ద థర్డ్ వన్ ఈజ్ రియలైజేషన్. ఓకే, సో రియలైజేషన్ అంటే ఆ హ్యాబిట్ మనకి అవసరమా, మనకి గుడ్ హ్యాబిట్, మనకి గుడ్ హ్యాబిట్ అయ్యింది, వేరే వాళ్ళకి బ్యాడ్ హ్యాబిట్ అయి ఉండొచ్చు, వేరే వాళ్ళకి బ్యాడ్ హ్యాబిట్ అయి ఉంది, మనకి గుడ్ హ్యాబిట్ అయి ఉండొచ్చు కదా. సో మనం స్టెప్ త్రీ ఏంటంటే రియలైజ్ అవ్వాలి. అంటే ఇదంతా ప్రాసెస్ జరగాలి అంటే మనం టైం ఇవ్వాలి. ఎవరికి టైం ఇవ్వాలి? మన కోసం మనం టైం ఇవ్వాలి. వి నీడ్ టు గివ్ ద టైం ఫర్ అవర్ సెల్ఫ్. సో విన్న తర్వాత దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి, అండ్ నెక్స్ట్ రియలైజ్ అవ్వాలి, ఓకే ఐ నీడ్ టు చేంజ్ దిస్ హ్యాబిట్. సో ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్సే ఉన్నారు, ఎర్లీ మార్నింగ్ లేవరు, ఆ హ్యాబిట్ని వాళ్ళు అడాప్ట్ చేసుకోవాలనుకుంటున్నారు, అప్పుడు విని వదిలేస్తారా? పేరెంట్స్ చెప్పింది విని వదిలేశారనుకోండి, ఆ హ్యాబిట్ ఎప్పటికీ వాళ్ళు అడాప్ట్ చేసుకోలేరు. అండ్ ద సెకండ్ థింగ్ ఈజ్ ఏంటంటే వాళ్ళు అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి, ఓకే ఆ హ్యాబిట్ వలన నాకు టైం సేవ్ అవుతుంది, ఒక 30 మినిట్స్ టైం వస్తే ఆ టైంలో మనం ఏం చేయగలము, ఎంత ప్రాక్టీస్ చేయగలము, మనం టైంని అలా ఇన్వెస్ట్ చేయడం వలన మన మార్క్స్ అనేవి ఎన్ని ఎక్కువ వస్తాయి, ఎంత పర్సంటేజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, అలా వాళ్ళు అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. అర్థం చేసుకున్న తర్వాత రియలైజ్ అవ్వాలి. సో రియలైజ్ అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే వాళ్ళ లైఫ్లో ఇంప్లిమెంట్ అవుతుంది. సో ఒక హ్యాబిట్ని మనం అడాప్ట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ థింగ్ ఈజ్ మనం ఎక్కడో ఒక చోట నుంచి వింటాం, విన్న దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి, స్టెప్ టూ. అండ్ ద థర్డ్ వన్ ఈజ్ దాన్ని రియలైజ్ అవ్వాలి, అంటే మనం దాన్ని చేంజ్ చేసుకోవాలి. అది చేంజ్ చేసుకోవడం వల్ల మన లైఫ్ చాలా బాగుంటుంది, ఆర్డినరీ లైఫ్ నుంచి ఎక్స్ట్రాడినరీ లైఫ్ అవుతుంది అని వాళ్ళు అర్థం చేసుకోవాలి, రియలైజ్ అవ్వాలి. నెక్స్ట్ ఆటోమేటిక్గా ఇంప్లిమెంట్ చేస్తారు. సో ఇంప్లిమెంట్ చేసాము అంటే ఆటోమేటిక్గా హ్యాబిట్ అయినా ఏదైనా మనం అడాప్ట్ చేసుకోవడానికి ఖచ్చితంగా 100% ఛాన్స్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో 3 ఈజీ స్టెప్స్తో ఒక హ్యాబిట్ని ఎంత బాగా అలవర్చుకోవచ్చో మంచి బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ భవానీ గారు. థ్యాంక్ యూ అండి.